శాస్త్రవేత్తలు విద్యార్థులు ప్రకృతిలో విరివిగా లభించే శక్తి వనరులను ఉపయోగించుకుని సమాజానికి ఉపయోగపడే నూతన అన్వేషణను చేపట్టాలని IEEE మలేషియా సెక్షన్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ అజ్మది హుస్సేన్ పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్టణంలోని గురునానక్ విద్యా సంస్థలలో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో నూతన ఆవిష్కరణలపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా IEEE మలేషియా సెక్షన్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ అజ్మది హుస్సేన్ విచ్చేశారు. నేటి సమాజానికి పరిశ్రమలకు ఉపయోగపడే టెక్నాలజీ వంటి అంశాలతో శిక్షణ పరిశోధన జరగాలని సూచించారు. అనంతరం గురునానక్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ HM షైని మాట్లాడుతూ వివిధ రంగాల్లో ప్రస్తుతం అవసరమైన కాలుష్యరహిత సమర్థవంతమైన సమకాలీనమైన నూతన ఆవిష్కరణల ప్రాధాన్యతను వెల్లడించారు. ఈ సదస్సుకు గౌరవ అతిథులుగా TS జెన్కో డైరెక్టర్ లక్ష్మయ్య, JNTU ప్రొఫెసర్ శంకర్ రామ్, IBM సీనియర్ మేనేజర్ శ్రీరామ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గురునానక్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ సర్దార్ GS కోహ్లీ, డైరెక్టర్ రామ్లింగారెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ S శ్రీనాథ్ రెడ్డి, అసోసియేట్ డైరెక్టర్ పార్థసారథి, కాన్ఫరెన్స్ కన్వీనర్ శాంతి తదితరులు పాల్గొన్నారు. First of all, the GNI invited me. It's Fauni Zhu. I'm coming from Malaysia, from a university called University of Technology Petronas. At the moment, I'm associate professor at the university and chairman of IEEE Malaysia section. I came here under the invitation of the organizer of the conference, international conference, in order to share the current innovation, the current progress, as well as the challenges in terms of enabling technology that can help to reach the students without any delay. So all the experts from the industries are coming here and they will give their own experiences to make the teaching learning process effective for the students and also the change, because the latest developments, some development may take place somewhere in the world and we cannot find so much time in our classroom to study all these things. So such conferences will make us share our knowledge with others and also acquire knowledge from other people who have done lot of work in this. And this will save not only our time, it will also save our, rather, the what you call the time to travel across the world to see all these latest developments, because people from other countries are coming here. So that 15% kanna tappu plagiarism lo teeskunnachu ఈ పేపర్స్ ని స్ప్రింగర్ వాళ్ళ ప్రొసీడింగ్స్ లో ప్రింట్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు. సో దీనివల్ల మాకు దాదాపుగా 250 మంది దాకా పార్టిసిపేట్ చేశారు. ఇందులో దాదాపు 10 కంట్రీలు, తర్వాత దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళు అప్లై చేసుకున్నారు. సో ఈ 2 రోజులు మాకు ఒక కాన్ఫరెన్స్తో పాటే కాకుండా ప్రీ కాన్ఫరెన్స్ ట్యూటోరియల్స్ 4 విభాగాలుగా విడుపడి స్టూడెంట్స్కి ఇప్పుడు ప్రజెంట్